వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. ఎస్ మనం చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీలో గత ప్రభుత్వం పూర్తి చేద్దాం అనుకుంది కానీ కాలేదు. దానంతా గ్రాఫిక్స్ కింద చిత్రీకరించారంటూ కూడా ఇప్పుడున్నటువంటి అధికార పక్షం మాట్లాడిన కామెంట్స్ మనం చూసాం. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ వరకు కూడా మేము పూర్తి చేస్తాం ఇయర్తో పాటు మెన్షన్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. కానీ ఇప్పటి వరకు అటువంటి దాఖలాలు ఏమి కనిపించలేదు. దాన్ని నిన్న అంబటి రాంబాబు కూడా వెళ్ళడం జరిగింది, మాట్లాడారు. ఏదైతే ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయం కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ కూడా అంబటి మాట్లాడిన పరిస్థితి, జాతీయ హోదా పొందిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతుంది, 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ ఇప్పటికీ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాలేదు, దీంతో పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పండి అంటూ ఏపీ ప్రభుత్వాన్ని సంబంధిత శాఖ మంత్రి అంబటి రాంబాబుని ప్రతిపక్షాలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక మరోవైపు పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయలేకపోవడానికి గత ప్రభుత్వ తీరే కారణం అని చెప్పి వైఎస్ఆర్సీపీ పెద్దలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన ఎత్కం రాక్ ఫీల్ డ్యామ్ కింది భాగంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ను కాపర్ డ్యామ్లు నిర్మించకుండానే చంద్రబాబు సర్కార్ నిర్మించిందని, సో దాని కారణంగానే ఇప్పుడు మునిగిపోయిందని, కొత్తగా నిర్మించాలా లేకపోతే ఉన్నది ఏదైనా బాగు చేయించాలా, ఎంతవరకు బాగు చేస్తే పనికి వస్తుంది, ఇవన్నీ కూడా నిన్న అంబటి రాంబాబు మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. డయాఫ్రమ్ వాల్ 2019-2020 వరదల్లో కాఫర్ డ్యాములు పూర్తి కాకపోవటం వలన ఆ గ్యాప్స్ నుంచి వరద ఉధృతితో డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని ఒక నిర్ధారణకు రావడం జరిగింది. సరే అది ఏ మేరకు డ్యామేజ్ అయింది, అది పనికి వస్తుందా పనికిరాదా, దాన్ని రిపేర్ చేయవచ్చునా రిపేర్ చేయకూడదా, లేక మరొక డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలా అనే ప్రశ్నలు బట్ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధిస్తూ ఉన్నాయి. మేము స్వయంగా వచ్చి ఇక్కడ నేను ఈఎన్సీ గారు వచ్చి ఈ అప్పర్ కాఫర్ డ్యామ్ ప్రమాదం వస్తుందని భయపడి ఒక 2 ఫీట్ 3 ఫీట్ అయితే 1 మీటర్ ని అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని పెంచడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మనకి అర్మమైనటువంటి పద్ధతుల్లో మనకు రావాల్సిన నీరుని కర్ణాటక రాష్ట్రం కానీ మరొక రాష్ట్రం కానీ తీసుకుంటే మాత్రం సహించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఈ పర్మిషన్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అలసత్వం చేసినట్టుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోయినా 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ప్రభుత్వం వైపు నుంచి కూడా చెప్పడం జరిగింది. డయాఫ్రమ్ వాల్ 2,000 గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పినప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పూర్తి చేస్తారో సకాలం అంటే ఇయర్ చెప్పండి అంటూ కూడా మాట్లాడారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడడం, ఆ తర్వాత పరిణామాలు ఇయర్స్ మార్చడం, ఇప్పుడు ప్రెసెంట్గా అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నారు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్లే ఈ విధంగా ఆలస్యం అవుతుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు. 2024 మార్చి నాటికైనా ఎంతవరకు పూర్తవుతుందని చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మైక్ ఆనంద్ సాగర్ గారు, టీడీపీ లీడర్ మాల్కొండ గారు, బీజేపీ లీడర్ లక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆశా గారు, మా వాయిస్ లో ఉంది కొంచెం. మీ వాయిస్ క్లియర్ గా ఉందండి. ఎస్ వెంకటరెడ్డి గారు, చూస్తున్నాం పోలవరం ప్రాజెక్ట్ గురించి అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఏ విధమైన కామెంట్ చేశారు, అధికార పార్టీకి వచ్చిన తర్వాత ఏ విధమైన మాటలు అంటే ఇయర్స్ కానీ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఎటువంటి మాటలు మాట్లాడారనేది మనం చూస్తా ఉన్నా, పూర్తిగా ప్రిపేర్ అయి వచ్చినట్టు కనిపిస్తా ఉంది. అసలు ఏంటి దానికి కారణాలు ఏంటి, మళ్ళీ ఏమైనా కాపర్ డ్యామ్ నిర్మించే అవకాశం కనిపిస్తా ఉందా డయాఫ్రమ్ వాల్ సంబంధించి కానీ, నిన్న ఏదైతే అంబటి రాంబాబు మాట్లాడారు ఎంతవరకు డ్యామేజ్ అయింది, అది ఎంతవరకు ఫిల్ చేయాలి లేదంటే పూర్తిగా మరొకసారి నిర్మించాలా, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏ మేరకు చర్చించారు, ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నందరికి అట్లానే ఐన్యూస్ ప్రేక్షకులందరికి నమస్కారాలు. ఇక్కడ అంటే పోలవరం ప్రాజెక్టు ఒకసారి విజిట్ చేస్తే అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటనేది ఎవరైనా మాట్లాడే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే నార్మల్ ప్రాజెక్ట్స్ వేరు, పోలవరం ప్రాజెక్ట్ వేరు. నార్మల్ గా మీరు చూసుంటారు నాగార్జున సాగర్ కానీ లేదంటే శ్రీశైలం కానీ చాలా మంది చూసుంటారు లేదంటే పులిచింతలు కానీ, ఈ ప్రాజెక్టులు మీరు చూస్తే ఏంటంటే ఒకటే ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి గేట్లు అక్కడే ఉంటది, వాటర్ స్టోరేజ్ అదే ఉంటది, ఓన్లీ ఒకటే ప్రాజెక్ట్ కింద ఉంటది. బట్ పోలవరం ప్రాజెక్టుకి వచ్చేటప్పటికి స్పిల్ వే సపరేటు, ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ సపరేటు, దిగువ కాపర్ డ్యామ్ సపరేటు, ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నటువంటి మెయిన్ డ్యామ్ అనేది సపరేట్. సో గోదావరి నదిని మళ్లింపు దాదాపుగా, సార్ వినపడుతుందా?
వినిపిస్తుంది వెంకటరెడ్డి గారు చెప్పండి. ఆ గోదావరి నదిని దాదాపుగా 8 కిలోమీటర్ల సైడ్ కు మళ్ళించి అక్కడ స్పిల్ వే నిర్మాణం జరిపి తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం అనేది జరుపుతున్నారు. సో ఇది డిఫరెంట్ ఎందుకు అంటున్నాం అంటే దాదాపుగా ఒక 4 డ్యాముల లాగా మనం చూడొచ్చు మన భాషలో మనం చెప్పుకోవాలంటే. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాకుండా ఏదైతే మెయిన్ డ్యామ్ కు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు గోదావరి నది మనం సైడ్ కు మళ్లించి స్పిల్ వే నిర్మాణం చేపట్టాలి. ఆ స్పిల్ వే నిర్మాణం చేపట్టే ముందే ఎగువ కాపర్ డ్యామ్ దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలి. చేపట్టిన తర్వాత మెయిన్ ఇప్పుడు ఎవరైతే మనం దెబ్బతిన్నటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాల్ అంటున్నామో అంటే ఎత్కం రాక్ ఫిల్ డ్యామ్ కు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ అనేది నిర్మాణం చేపట్టాలి. కానీ గడిచిన ప్రభుత్వం ఏం చేసింది స్పిల్ వే కొంచెం ఎగువ కాపర్ డ్యామ్ కొంచెం దిగువ కాపర్ డ్యామ్ అసలు నిర్మాణం జరగల ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కింద జరిపింది. దాన్ని జరపడం వల్ల ఏమొచ్చింది గోదావరి కంటిన్యూ వచ్చేటటువంటి వరదల వల్ల ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం కొంత జరిపినప్పుడు ఆ మధ్యలో ఏదైతే గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ లోంచి వాటర్ రావటం ఏదైతే యువతల స్పిల్ వే నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం ఏదైతే జరగలేదు కాబట్టి వెనక నుంచి ఆ ముందు నుంచి వచ్చేటటువంటి వాటర్ ప్రభావం వల్ల కింద ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతింది. ఎందుకంటే మేము ప్రాజెక్ట్ విజిట్ చేశాం కాబట్టి విజిట్ చేసేదాకా మాకు తెలియదు. సో ఆ డయాఫ్రమ్ వాల్ ఎక్కడో కింద లోపలికి 100 అడుగుల లోతులో లోపలికి ఉంటది ఎక్కడ దెబ్బతింది అనేది అది టెస్ట్ చేయడానికి ఇంకో 2 నెలలు పట్టింది. నిన్న వాళ్ళు వచ్చి విజిట్ చేశారు ఎవరైతే హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి నిన్న విజిట్ చేసి ఆ డయాఫ్రమ్ వాల్ అనేది ఎంత దెబ్బతింది అది మళ్ళీ పూర్తిగా నిర్మించాలా లేదంటే ఎక్కడైనా దెబ్బతిన దాన్ని ఆ కొంచెం నిర్మిస్తే సరిపోతుందా అనేది వాళ్ళు చెప్పిన తర్వాత మాత్రమే అది ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్తుంది. దాదాపుగా మీకు తెలుసు గోదావరి నదికి వచ్చేటటువంటి వరదలు ఎప్పుడు వరదలు కంటిన్యూ ఉంటాయి. సో ఆ డయాఫ్రమ్ వాల్ కింద ఉంటుంది మళ్ళీ వాటర్ తోడాలి మళ్ళీ లోపు వరదలు రాకుండా ఆపాలి అంటే ఈ లోపు మేము వచ్చిన తర్వాత ఆ దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టాం. దిగువ కాపర్ డ్యామ్ లో ఏదైతే వాళ్ళు గ్యాప్స్ ఉంచారో అది కూడా నిర్మాణం చేపట్టాం. ఆల్రెడీ పూర్తిగా వచ్చిన తర్వాత గేట్లు ఇప్పుడు ఏదైతే మేము వచ్చిన తర్వాత స్పిల్ వే నిర్మాణానికి సంబంధించి గేట్లు అన్ని కూడా పెట్టే వాళ్ళు స్పిల్ వే కూడా కొంతవరకే కింద వరకే వాళ్ళు చేసి ఒక గేట్ ఏదో టెంపరీగా పెట్టి మేము పోలవరం గేట్లు పెట్టేసామని చెప్పారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల డిలే అవుతున్నటువంటి మాట వాస్తవం. సో దానికి సంబంధించి కేంద్ర హైడ్రో కార్పొరేషన్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా నిన్న రావటం జరిగింది. ఒక 2 నుంచి 3 నెలల లోపు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఏం చేయాలి ఎందుకంటే మెయిన్ అదే డ్యామ్ కు సంబంధించి కింద పునాది ఆ డయాఫ్రమ్ వాల్ అంటే ఆ పునాది ఎంత దెబ్బతింది లేదు మళ్ళీ పునాది మొత్తం వేయాలా ఆ దెబ్బతిన్న దాని వరకు ఫిల్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా అవన్నీ వాళ్ళు విజిట్ చేసి చెప్తే తప్ప దాన్ని ఫర్దర్ గా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు. సో ప్రతిపక్షాలు మాట్లాడొచ్చు ఎందుకంటే రాజకీయంగా వాళ్ళ లబ్ధి పొందడం కోసం ఏ మేము పోలవరం 90% పూర్తి చేసాం 100% పూర్తి చేసాం అసలు పోలవరానికి సంబంధించో లేదంటే ఏదైనా ఒక డ్యామ్ కు సంబంధించి లక్ష్మణ్ గారికి ఐడియా ఉంటది క్లియర్ గా ఎందుకంటే చాలా సుదీర్ఘంగా జర్నలిజం లో ఉన్నారు కాబట్టి. ఆ పోలవరం కాదు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని మనం నిర్మాణం చేపట్టినప్పుడు మెయిన్ గా ఏదైతే R&R ప్యాకేజ్ అనేది ఇంపార్టెంట్. R&R ప్యాకేజ్ రాకుండా ఏ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా పూర్తి కాదు. అంటే ఎవరైతే ఆ పునరావాసం ఉంటుందో ఆ పునరావాసం వాళ్ళకి కల్పించిన తర్వాత అంటే ఆ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే ఉంటారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించి వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం అనేది చేపట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారం అన్ని ఇస్తే తప్ప ఏ ప్రాజెక్టు కూడా ఓపెన్ కాదు. సో మెయిన్ R&R ప్యాకేజ్ కూడా దీంట్లో ఇంకో సమస్య ఎందుకంటే 55,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తో గడిచిన ప్రభుత్వమే ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. ఎస్ ఇదిగో పునరావాసానికి ఎంత అవుతుంది సో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత అవుతుంది అని ఇప్పుడు దాదాపుగా మీరు చూస్తే ఇంకా దాదాపుగా మనకు ఇంకో 30,000 కోట్ల రూపాయలకు పైగా 30-35,000 కోట్ల రూపాయలకు పైగా ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది R&R ప్యాకేజ్. సో అది 1 సంవత్సరంతో వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి పర్యవేక్షణ చేస్తుంది బట్ పూర్తిగా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనం 2,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టాం అనుకోండి ప్రాజెక్ట్ కి ఆ 2,000 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు ఏంటి అనేది మనం వాళ్ళకి పంపిస్తాం. పంపించిన దాన్ని బట్టి వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేస్తారు. దానికి కూడా ప్రతిసారి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఇదిగోండి సార్ మీకు పోలవరానికి 2,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఇదిగోండి 2,700 కోట్లు రావాలంటే వెళ్ళినప్పుడల్లా 500 రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ మనం ఖర్చు పెడుతున్నాం మళ్ళీ 2,000 కోట్లు 3,000 కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కొంచెం ఉంది కాబట్టి ఖచ్చితంగా డిలే అయ్యేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో దాపరికం ఏం లేదు ఉన్న ఫ్యాక్ట్ ఎస్ దెబ్బతింది కాబట్టి దెబ్బతిన్నది ఇది ఈ నిర్మాణాలని వాళ్ళు చేసినటువంటి ఏదైతే తప్పుల వల్ల వాళ్ళు ముందు చేయాల్సింది వెనక
గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది, వరదల ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చింది, దీని ద్వారా కొట్టుకుపోయింది, ఇవన్నీ కూడా అంబ ట్రంప్ మారిన మాటలు. సో గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు సరిగా చేయకపోవడం వల్ల, చేసిన తప్పిదాల వల్ల ఇప్పటికీ లేట్ అవుతుందనే కామెంట్. ఎస్ లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్. అసలు నిర్మాణం అవలేదు కదా మేడం? అసలు స్టార్ట్ చేశారా? అసలు స్టార్ట్ కూడా చేయలేదు అంటారా? నిర్మాణ దశలో దెబ్బతింది. ఓకే, ఎందుకంటే ముందు ఎగువ కాపాడడం దిగువ కాపాడడం నిర్మాణం అవ్వకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది చేపట్టకూడదు. ఎందుకంటే పైనుంచి వచ్చే వరద మళ్ళీ వెనక నుంచి రివర్స్ లో వచ్చేటటువంటి ఆ ఏదైతే వాటర్ వల్ల ఆ డయాఫ్రమ్ వాళ్ళు ముందు నుంచి వెనక నుంచి అంత వల్ల దెబ్బతింటది. ఏదైతే మనం కట్టేటటువంటి ఆ పునాది ఉంటుందో, గోడ అనుకోండి, పెద్ద గోడ అనుకోండి పునాది అంటే, ఆ గోడ ఏదైతే కింద ఉంటుందో దాన్ని ముందు నుంచి వరద వస్తుంది, వెనక నుంచి వరద వచ్చినప్పుడు దెబ్బతింటుంది. అదే ముందు కాపాడాము అంటే ఎగువ కాపాడడం దిగువ కాపాడడం రెండు నిర్మాణం పూర్తయింది అనుకోండి, మధ్యలో మనకి వరద రాదు దాంట్లో, ఆ నిర్మాణం అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పని వల్ల కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ రోజు అదనంగా డబ్బులు అవుతుంది, ప్లస్ టైం కూడా కొన్ని సంవత్సరాలు డిలే అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ, అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఎప్పటికీ పూర్తి చేస్తారో చెప్పండి అంటూ అదే అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి మనల్ని చూసాం. ఇయర్తో పాటు మెన్షన్ చేసినప్పుడు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి కామెంట్ మనకు గుర్తుంది. కానీ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు, నిర్మాణ దశలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుగా ఉండడం బట్టి దిగువ కాపర్ డ్యామ్ నిర్మించకపోవడం వల్లే ఇదంతా డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది, అందుకే ఆలస్యం అవుతుంది, ఇంకా వందల కోట్లు అధికంగా ఖర్చు అవుతుంది, వృధా అయింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి కామెంట్. ఏ విధంగా చూడాలంటారు? గత ప్రభుత్వం చేసింది తప్పిదమా, లేదంటే అది ఆ కారణంగానే లేట్ అయిందా? పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఎప్పటికల్లా పూర్తి అవకాశాలు కనిపిస్తున్నాయి? మిత్రుడు వెంకటరెడ్డి చెప్పింది అక్షరాల నిజం. అన్ని ఉన్న విషయాలు చెప్పాడు ఆయన, రాజకీయాలకు అతీతంగానే చెప్పాడని నేను చెప్పగలను. ఇక్కడ జరిగిన ప్రధాన తప్పిదం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వము విభజన చట్టం హామీ మేరకు పోలవరం ప్రాజెక్టును చేపట్టాలి. పూర్తి నిధులు అంటే 100% నిధులు కేంద్రం ఇవ్వాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము సంబంధించినటువంటి నీటిపారుదల శాఖనే ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి ఉంటే వాళ్ళు సాంకేతిక పరంగా అనేక చర్యలు తీసుకుందరు, రాజకీయాలకు అతీతంగా ఆ ప్రాజెక్టు పనులు జరిగేవి. చంద్రబాబు నాయుడు ఏం చేశారు? క్రెడిట్ అంతా మాకే రావాలా, డబ్బు ఏదో సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు కేంద్రం నిధులు ఇస్తుంటే తనకు క్రెడిట్ రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్మాణాలు చేపడుతుంది, నిధులు మాకు ఇవ్వండి అని చెప్పి అప్పుడు బీజేపీతో సంబంధాలు బాగా ఉన్నాయి కాబట్టి బీజేపీ కూడా ఆయన అడుగుతూనే ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఇంకా ప్రాజెక్ట్ పనులు ఎలా మొదలు పెట్టారు, ఏం జరిగాయి అనేది మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఏదో వారం వారం ప్రాజెక్టు పనులు మీద సమీక్ష, లేకపోతే జనాలను తీసుకెళ్ళి అక్కడ చూపించడం, ఇదంతా కేవలం ఎన్నికలు కోసం స్టంట్ లాగా జరిపారు తప్ప సాంకేతిక పరమైన అంశాల్లో సీరియస్నెస్ లేదు అన్నది మనకు ఆ కాఫర్ డ్యాము విషయం మనకు తర్వాత తెలిసిపోయింది. కాఫర్ డ్యామ్ విషయము లోంచి నీరు అంటే అది కొంత డ్యామేజ్ అయ్యి నీరు పోవటము, అప్పర్ కాఫర్ డ్యామేజెస్ లోయర్ కాఫర్ డ్యామేజ్ సరిగా లోయర్ది అసలు నిర్మించకుండా పోవటము, ఎత్తు కూడా సరిగా తీసుకోలే, ఇప్పుడు ఎత్తు వీళ్ళు పెంచారు తీసుకొని ఉండటం, అవన్నీ చేయకపోవడం వలన సాంకేతిక పరంగా జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన నిర్లక్ష్య ధోరణి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే ఎలా నిర్మాణం అవుతుంది మే ప్రధాన ప్రాజెక్టు? డయాఫ్రమ్ వాల్ నుంచి లోపల నుంచి వాటర్ లీకేజ్ ఉంటే ఏదైతే పొద్దున ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి దాన్ని కనిపెట్టడానికి అది ఎక్కడ సీపేజ్ అయింది, డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ని ఏ విధంగా అరెస్ట్ చేయాలంటే దాన్ని ఆపాలి,
అనేది ఇన్నప్పుడు ఇక్కడ వాటర్ వస్తున్నది అందువల్ల ఏంటి ఇక్కడ ఆలస్యం అవుతున్నది ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి మనం ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి పెద్ద అవకాశాలు నాకైతే ఏం కనిపించడం లేదు డబ్బు విషయంలో అంటావా కేంద్రము ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నది ఇప్పుడు ఖర్చు పెట్టింది ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉన్నప్పుడు పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు కాంట్రాక్టర్లు కూడా వంద ఒక 100 కోట్ల పని చేస్తే 100 కోట్లు ఇవ్వాలని అడిగిన వాళ్ళు 20 కోట్ల 30 కోట్ల బిల్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తుంటారు వర్క్ ఇక్కడ ఏమైపోయింది టెండర్లు మళ్ళీ వేరే కాంట్రాక్టర్ అప్పగించాలనుకోవటము అదొక రాజకీయం నడవటము దాన్ని వ్యతిరేకించటము ఇవన్నీ జరుగుతూ రాజకీయ పరిధిలోకి ఎవరికి వాళ్ళు దాని క్రెడిట్ సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప దాన్ని కేంద్ర ప్రభుత్వానికే వదిలేద్దాము ఇప్పుడైనా ఇప్పుడు చర్చ జరిగింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అరే మనకెందుకు ఇది కేంద్రానికి ఇచ్చేద్దామని కూడా ఆలోచన చేశారు మళ్ళీ వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేశారు ఇక్కడ బాధ్యత అనేది మనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించడానికి వీళ్ళు జరిగిన నిర్లక్ష్యాన్ని ఇప్పుడు నేను మీకు నేను చాలా క్లియర్ గా చెప్పాను సాంకేతిక పరమైన అంశాలలో ఎందుకు ఇంజనీర్లు ఫెయిల్ అయ్యారు ఎందుకు ముందు జాగ్రత్తగా వాళ్ళు హెచ్చరిక చేయలేదు అంటే మీరు మీరు సమీక్షలు ఏమైనా చేస్తూ ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో వారం వారం సమీక్ష అన్నప్పుడు ఆ వారం వారం సమీక్షలు ఇవన్నీ బయటపడలేదా ఏం జరగబోతుంది రేపని అది చిన్న ప్రాజెక్టా దానికి ముడిపడి ఉంది హైడ్రో ప్రాజెక్ట్ హైడ్రో ప్రాజెక్ట్ కూడా ఉంది దాంట్లో తర్వాత ఇప్పుడు మనకి ఆ ప్రాజెక్టు గోదావరి మీద చాలా ఇంపార్టెంట్ రేపొద్దు నదుల అనుసంధానానికి కూడా ఉపయోగపడుతుంది గోదావరి నుంచి కృష్ణకు డైవర్ట్ చేయాలంటే కూడా ఈ ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు వదిలేసి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వమైన వాస్తవాలని బయట పెట్టి ఇదిగో ఇలా జరుగుతున్నది ఇంత సమయం పడుతుంది వాళ్ళు కూడా ఏమైపోయింది అయిపోయింది మేము అసెంబ్లీలో ఏం చెప్పారు 2021 డిసెంబర్కి అయిపోతుంది అని అన్నారు మళ్ళీ 2022 డిసెంబర్ అన్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ స్పష్టంగా 24లో కూడా అయ్యే అవకాశం లేదని వాళ్ళు చెప్తున్నారు అది అదేది ప్రజలకు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకుంటారు అప్పుడు మీరు కూడా ఈ ప్రభుత్వం కూడా సరైనటువంటి వాస్తవాలు చెప్పి గత ప్రభుత్వం తప్పులు ఎవరు కాదని చెప్పలేదు ఆ తప్పులను మీరు ఎచ్చి చూపి మీరు చేస్తున్న ఆలస్యం కారణం ఏంటి నిధుల ప్రాబ్లం ఏంటి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు లక్ష్మణ్ గారు పునరావాసం కూడా అల్టిమేట్ గా అంటే కంటిన్యూగా అది కూడా జరగాలి దీంతో పాటు అది దానికి నిధులు లేవు కేంద్ర ప్రభుత్వం ఎవరి ఇయర్ పెరుగుతుంది లక్ష్మణ్ గారు మినిమం 10% పెరుగుతుంది లక్ష్మణ్ గారు చెప్పండి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాము అని చెప్పి నేను అంబటి రాంబాబు మాట్లాడారు దీని గురించి ఏ విధంగా చూడొచ్చుంటారు ఒకటంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మనందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వము అప్పు తీసుకొచ్చి పెట్టగలిగేమే గాని మళ్ళీ తీర్చే పరిస్థితి ఉన్నది మళ్ళీ కేంద్రం ఇవ్వాల్సిందే కొంత ఖర్చు పెట్టిన తర్వాత కేంద్రం ఇస్తూ ఉంటుంది కాబట్టి అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్లు 3000 కోట్లు ఇప్పటికే 3000 కోట్ల దాకా పెట్టి ఉండి ఉంటుంది ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా డ్యూ రావాల్సి ఉంది అక్కడి నుంచి కేంద్రం నుంచి అందువలన అలా పెట్టుకుంటూ వెళ్లాల్సిందే తప్ప పూర్తిగా ఇప్పుడు 56,000 కోట్ల రూపాయల్లో 16,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకా 40,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అది సాధ్యమయ్యే పనేనా అది ఎప్పుడు పూర్తి అవుతుంది అట్లా అనుకుంటే అందువల్ల అది బాధ్యత కేంద్రాన్ని రాష్ట్రాన్ని కాదు అలా ఆయన చెప్పడం కూడా కరెక్ట్ అయింది కాదు ఆయన ఒకవేళ ఏమని ఉంటాడంటే అక్కడి నుంచి నిధులు రావడం ఆలస్యమైనా మేము కొంత ఖర్చు పెట్టి మేము ప్రాజెక్టు పనులు ఆగకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఉండొచ్చు ఎందుకంటే సాంకేతిక పరంగా వీళ్ళు అనేక డీటెయిల్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వందే వాళ్ళు నిధులు ఇవ్వరు గతంలో తెలుగుదేశం హయాంలో కూడా అదే జరిగింది వాళ్ళు అంత సులభంగా నిధులు ఇవ్వరు ఇప్పుడు అందులో తెలుగుదేశం హయాంలో ఏం జరిగింది నిధులు డైవర్ట్ చేసుకున్నారు వాళ్ళు ఇచ్చినప్పుడు మొదట్లో దాని మీద మళ్ళీ కొంత ఆలస్యమైంది వాళ్ళు నిధులు ఇవ్వకుండా అందుకనే ప్రధానమంత్రి గారు మాట్లాడుకున్నారు మాట్లాడదాం మాల్గొండ గారు గుడ్ మార్నింగ్
కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి నిధులు ఇవ్వడంలో కానీ లేదంటే కొంతమేరకు ఇస్తుంది కావాల్సిన స్థాయిలో ఇవ్వడం లేదనే కామెంట్స్ గురించి కానీ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కానీ మీ కామెంట్స్ ఏంటి? మేడం గారు నమస్కారం. ముందుగా మీకు డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. పోలవరానికి నిధులు ఇవ్వలేదు అనేటటువంటి విషయం వాస్తవం కాదు. రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్రంలో ఉన్న మేధావులందరికీ తెలుసు కేంద్రం పెద్ద స్థాయిలో నిధులు ఇస్తున్నటువంటి విషయం. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పోలవరం నిర్మాణంలో నిబంధనల అనుకూలంగా ముందుకు వెళ్ళకపోవడమే పోలవరం వెనకబడుతుంది, నిర్మాణం లేట్ అవుతుంది అనే విషయం స్పష్టంగా మనకంటే ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే మంచి జరిగితే ఆంధ్రప్రదేశ్ వెంకటరెడ్డి గారు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట నిన్న మాట్లాడడం కూడా జరిగింది, అసలు 2014 నుంచి కూడా ఏ విధమైన నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మాల్కొండయ్య గారు వినిపిస్తుందండి, సమ్ టెక్నికల్ ఇష్యూ, సమ్ నెట్ ఇష్యూ ఏదైనా కనిపిస్తా ఉంది, క్లియర్ గా లేదు, ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. చెప్పండి. హలో మల్కొండ గారు చెప్పండి, వినిపిస్తుంది. మేడం గారు ఇప్పుడు పోలవరం విషయాన్ని చూస్తే ఇందాక మీరు ఇందాక పెద్దలు చెప్పారు చర్చలు జరుగుతున్నాయి, దాని మీద చర్చిస్తున్నారు, సమస్యలు బయటికి రాలేదండి. వారికి తెలుసు ఇవన్నీ చూస్తే ఎస్ వెంకటరెడ్డి గారు, మాల్కొండ గారి దగ్గర సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తూ ఉంది. ఎస్ వెంకటరెడ్డి గారు, ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ మనం చూస్తున్నాం, ఏ విధంగా ఎప్పటి వరకు అంటే అప్పట్లో చేసినటువంటి ప్రచారం అంతా అవాస్తవం, 90% పనులు పూర్తయ్యాయి లేదంటే 80% పనులు పూర్తయ్యాయని చెప్పేసి కూడా అప్పట్లో ఒక బస్సులు కూడా పెట్టి తీసుకెళ్లేవారు పోలవరం ప్రాజెక్ట్ చూపించడానికి. ఏ విధంగా ఉంది అక్కడ నిర్మాణం, ఏ విధంగా జరిగింది ఇవన్నీ చూపించడానికి బస్సులు కూడా పెట్టినటువంటి బస్సులు అంతకీ గుర్తున్నాయి, ఎవరు మర్చిపోలేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కొన్ని కారణాల వల్ల ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు మన ప్రభుత్వం, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజకీయ డ్రామాలు పక్కన పెట్టి అంటే రాజకీయ వైఎస్ఆర్ పార్టీ రాజకీయాలు పార్టీ పరంగా చేసుకోవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరాలు లేవు. అభివృద్ధిలో రాజకీయాలు చేయకోకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడప్పుడు సంప్రదించుకుంటూ పరిస్థితిని వాస్తవ రిపోర్ట్ చేసుకుంటూ కావలసిన నిధులు తెచ్చి త్వరగా ఓకే ఒక నిమిషం మార్కొండ గారు ప్లీజ్, ఎస్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఆన్సర్, ఎప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? దీని గురించి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి, అదేవిధంగా అందరు మంత్రులు, మాజీ మంత్రులు కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని. మీరు చెప్పిన విధంగా ఎస్ కేంద్రానికి వెళ్ళిన ప్రతిసారి అనేక విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా ప్రస్తావించిన అంశాలు కూడా తెలుసు. ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పుడున్నటువంటి సినారియోలు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇక్కడ ఏంటంటే ఒక ప్రాజెక్ట్, ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి జనరల్ గా మనం చూస్తే ఏంటంటే మొదటి ఏడాది అంటే ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన మొదటి ఏడాది 50% మనం ఏదైతే వాటర్ అనేది స్టోరేజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏడాది 70% 75% అవుతుంది. దాని తర్వాత పూర్తి స్థాయి స్టోరేజ్ చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే 41.15 కాంటూర్ లెవెల్ దగ్గరకి ఏదైతే మనం చేయాలి అన్నప్పుడు కూడా మెయిన్ ఏదైతే ఎత్తకం రాక్ ఫీల్డ్ డ్యామ్, అంటే మనం మెయిన్ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మెయిన్ డ్యామ్ నిర్మాణం అనేది పూర్తవ్వాలి. ఆ మెయిన్ డ్యామ్ నిర్మాణం పూర్తవ్వాలనంటే అది ఎంత మేర దెబ్బతింది, అసలు ఏంటి దానికి సొల్యూషన్, ఆ దెబ్బతిన్న వరకే మనం ఫిల్ చేస్తే సరిపోతుందా, లేదు మళ్ళీ మొత్తం ఏదైతే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం మొత్తం మళ్ళీ చేపట్టాలా అనేది ఇంకొక 2-3 నెలల తర్వాత మాత్రమే ఎవరైతే నేషనల్ హైడ్రో కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే నన్ను వచ్చి వెళ్ళారు, వాళ్ళు దాదాపుగా 16 రోజులు టెస్టులు జరిగినాయి అక్కడ. ఈ 16 రోజులు టెస్టులు జరిగిన తర్వాత వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్ రావడానికి ఇంకో 2-3 మంత్స్ పడుతుంది. వచ్చిన తర్వాత
అది నిజంగా ఆ దెబ్బతిన్న వారికి కొంత వారే ఫిల్ చేయాలంటే కొంత ఈజీగా అయిపోతుంది. లేదు మొత్తం మళ్ళీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొత్తం చేపట్టాలన్నారనుకోండి, మళ్ళీ కూడా టైం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ నిర్మాణం పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రధాన సమస్య వస్తుంది, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వస్తుంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రాకుండా మనం ఏదైతే నీటిని అనేది స్టోరేజ్ చేయడం అనేది మనం ప్రాజెక్ట్ లో అది కరెక్ట్ గా ఉండదు, దాన్ని మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్ళినా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు గడిచిన ప్రభుత్వం పోలవరం సోమవారం అంటే ప్రతి సోమవారం పోలవరం విజిట్ అని లేదు మీకు అంటే నేను రాజకీయ పరంగా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే గడిచిన ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కూడా ప్రజలకు మళ్ళీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మళ్ళీ ప్రస్తావిస్తా ఉన్నాం, వాళ్ళు ఏం చేశారు, పోలవరం ప్రాజెక్ట్ అవ్వకుండానే 70% అయింది, 80% అయింది. దానికి ఇదే బీజేపీ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు కూడా ఉండి వాళ్ళు కూడా తలూపుతా అసలు ప్రాజెక్టు పునరావాసం కాకుండా ప్రాజెక్టు సంబంధించి 50,000 కోట్లలో ఇప్పటి వరకు 20,000 కోట్లు కూడా రాలే, ఇంకా దాదాపు 30,000 కోట్లు 35,000 కోట్ల రూపాయలు పైగా రావాలి. అంటే ఎంత అయినట్టు మేడం, అంటే 50% కూడా పూర్తి అవ్వలేదు అని అర్థం కదా దానికి. మేము 70 పూర్తి చేసాం, 80 పూర్తి చేసామంటే 55,000 కోట్లలో 20,000 కోట్ల రూపాయలు కూడా ఇంకా రాకుండా అంటే ఎంత నిర్మాణం పూర్తి అయినట్టు. డబ్బులు మొత్తం వస్తేనే కదా ప్రాజెక్ట్ నిర్మాణం అనేది పూర్తి అయ్యేది. ఆ నిర్వాసితులందరికీ మనం ఇల్లు ఏర్పాటు చేసి నిర్వాసితులందరికీ మనం ప్యాకేజ్ ఇచ్చేస్తేనే కదా పూర్తి అయ్యేది. పూర్తి అవ్వకుండా 70 పూర్తి అయింది, 80 పూర్తి అయింది అని చెప్పి మాట్లాడేసేసి ఏదైతే స్పిల్ వే నిర్మాణం పూర్తి చేయాల వాళ్ళు, గేట్లు పెట్టలా, స్పిల్ వే ఎప్రోచ్ ఛానల్ పూర్తి చేయాల, ఎగువ కాపర్ డ్యామ్ లో గ్యాప్లు పెట్టారు, దిగువ కాపర్ డ్యామ్ పూర్తి చేయాల, అసలు మెయిన్ డ్యామ్ నిర్మాణమే జరగల, మరి పునరావాసం కల్పించాల, ఈ ఎట్లా పూర్తి అయింది. ఇప్పుడు మేము 18,000 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసాం మేము వచ్చిన తర్వాత, ఏదైతే పోలవరానికి నిర్వాసితులకు సంబంధించి. సో ఏదైతే వాటర్ స్టోరేజ్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ గేట్లు అనేవి పెట్టాం. ఇప్పుడు మొత్తం మనం చూసారు గోదావరికి విపరీతమైన వరద వచ్చినా ఎస్ మొత్తం గేట్లన్నీ వదిలి బయటకు వెళ్ళిపోవడానికి, ఏదైతే ఆ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోవడానికి, ఎందుకంటే ఒక 50 లక్షలు 50 గేట్లు దాదాపు 10 లక్షల క్యూసెక్లు ఒకేసారి మనం బయటకు వదలడానికి అవకాశం ఉన్నటువంటి అది పెద్ద డ్యామ్. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం రాజకీయ విమర్శలు నేను ఎందుకన్నానండి, ఒక ప్రాజెక్ట్ పూర్తి అయితే విజిట్ చేయడానికి ప్రజలు వెళ్తారు, మనం బస్సులు పెట్టి తీసుకెళ్లేదండి మేడం. ఇప్పుడు హైదరాబాద్ లో ఏది మన ఎక్కడ మేడం ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర అదేంటి తీగల వంతెన అని కట్టారు, ఎవరన్నా కేటీఆర్ కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేసి వంతెన కడుతున్నాం మీరు చూడండి అని చెబుతారా, కట్టినాక వెళ్ళి సెల్ఫీలు దిగుతున్నారు కదా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఏం చేశారు, బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి బిర్యానీలు తెలుగుదేశం కార్యకర్తలు వేసి ఒక మైలవరం నియోజకవర్గం నుంచే దాదాపుగా 100 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించారు, 400 కోట్ల రూపాయలు పోలవరం విహారయాత్రలు ఖర్చు చేసి నిధులు అనేది దుర్వినియోగం చేశారు. మళ్ళీ ఆ కేబినెట్ లో వీళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారు, మరి వీళ్ళేమో చూసి చూడనట్టుగా పోయారు. స్వయాన పోలవరం అనేది ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని స్వయాన ప్రధానమంత్రిగా మేడం గారు వెంకటరెడ్డి గారు ఎంతసేపుకి గతంలో టీడీపీ టైంలో ఏం జరిగింది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఈ 4 సంవత్సరాల్లో ఏం జరిగింది చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. వెంకటరెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని మీద సెంట్రల్ నుంచి బృందాలు వచ్చి 3 సంవత్సరాలకి మీ పర్యవేక్షణ చేయించారు, ఇంకా 2-3 నెలల రిపోర్ట్ వస్తుందని చెప్తున్నారు. అంటే 4 సంవత్సరాల నుంచి సెంట్రల్ నుంచి అధికారులు వచ్చి ఏం జరిగింది, డ్యామ్ లో ఎంత ప్రాబ్లం జరిగింది అనే విషయం చెప్పడానికి వాళ్ళకి 4 సంవత్సరాలు పట్టింది అనే విషయం ఒకటి రైట్ చేస్తున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడలేదు అనే విషయం రెండోది రైట్ చేస్తున్నారు. 4 సంవత్సరాల్లో వైసీపీ ఏం చేసింది అనే విషయం మీద మీరు క్లారిటీ అంటే రాజకీయ విమర్శలకు ప్రయారిటీ ఇస్తున్నారు, కానీ ఇప్పటికైనా మీ ఆలోచన మార్చండి. పోలవరానికి నిధులు కొరత లేదు, పోలవరానికి నిధులు కొరత లేదు, గేట్లు మేమే పెట్టాం. మీరు చేసింది పరిశీలన మాత్రమే వచ్చారు. అయ్యా రెడ్డి గారు ఎవరు సెల్ఫీలు దిగారు, మీరు ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించి సంవత్సరం పట్టింది సార్. ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు నిందించండి, భరిస్తాం. ఇది కేంద్ర జలశక్తి శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఏం చేయాలి అనేది అన్నది కేంద్ర జలశక్తి శాఖ చూస్తుంది. మేము 1 రూపాయి ఖర్చు పెట్టినా దానికి లెక్కలు చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వానికి, అది మేము ఇక్కడ నుంచి తీసుకోవడానికి లేదు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళకి 2020లో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది, దాని భవిష్యత్తును తేల్చమని చెప్పి
డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సిడబ్ల్యూసీ అధికారులు మొత్తం ఐఐటి ప్రొఫెసర్ తో చర్చించి 2022 పంపించడం జరిగింది. దానికి సిడబ్ల్యూసీ 2022 లో ఎన్ఎహెచ్ అంటే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అప్పచెప్పింది. మీరు 23 లో వచ్చారు, 22 లో అప్పచెబితే 23 అది పూర్తిగా అబద్ధం అంటే రెడ్డి గారు, మీరు ఏదో కాగితం ఒకటి కేంద్రాన్ని పడేసి మేము సంవత్సరం కింద అప్లై చేస్తాము ఇవాళ వచ్చారని చెప్పడం మీకు చాలా అబద్ధం. అది అలాగే మీరు చెప్పేది వినండి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పిందే కాదు కదా, మీరు నేను ఢిల్లీ వెళ్దాం, మీరు నేను ఢిల్లీ వెళ్దాం పోలవరం, నేను చెప్పేది వినండి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పారు కదా ఏం అంటే ప్రజలకి సమాచారం రాంగ్ మెసేజ్ వెళ్తుంది. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏం చెప్తాం వాళ్ళు వింటున్నారు, కానీ వాస్తవాలు కూడా వెళ్ళాలి. మీరు ఏదో కాగితం పడేసి జలశక్తి మిషన్ కి మేమేదో రాలేదు రాలేదు, మీరు ఏమి ఇచ్చారు, వాళ్ళు ఎందుకు అంత లేట్ అయింది, మీరు సరైన సమాచారం ఇవ్వకటి కారణంగా, మీరు ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్ సరిగా లేని కారణంగా వారికి లేట్ అయిందనే విషయం ప్రతిసారి చెప్తూనే ఉన్నారు వారు. కానీ మీరు చేతగాని పనులు చేసుకొని మీరు సరైన రెస్పాన్స్ అవ్వకుండా కేంద్రం మీద విమర్శ చేయడం అనేది మానండి. ఒక్క మాట, ఒక్క మాట, ఇప్పుడు మీ చేతగాని తన వంటిది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఏమన్నారు, ఇప్పుడు మీరు ఎన్నో, ఇప్పుడు మీరు కేంద్రం నుంచి ఒక మాట చెప్పడానికి సమర్థమైనప్పుడు మీకు సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ ని మీరు వదిలేయచ్చు కదా, మీకు సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ ని మీరు వదిలేయచ్చు కదా, మీ చేతుల్లో పెట్టుకొని మీరు ఏదో ఇక్కడ ఏదో చేయాలనే ఆలోచనతో కేంద్రం మీద విమర్శలు ఆపండి. డెవలప్మెంట్ అన్యాయం జరుగుతుంది, డ్యామ్ లేట్ అవుతుంది, బడ్జెట్ పెరుగుతుంది, రాజకీయ కారణాలు వద్దు, రాజకీయ అంశాలు పక్కన పెట్టి డెవలప్మెంట్ మీద వెళ్ళారండి. మీరు రండి, నేను తీసుకెళ్తాను ఢిల్లీకి, మీరు రండి జలశక్తి మంత్రిగా నేను తీసుకెళ్తాను. రాష్ట్రం నుంచి ఇబ్బందులు తప్ప కేంద్రం నుంచి ఇబ్బందులు లేవు, మీరు కావాలని చేసేటటువంటి ప్రకారం ప్రజలకు నమ్మరు. నేను అదే చెప్తున్నాను, మీరు ఎప్పుడు కరెక్ట్ గా లేదండి, మీరు ఎప్పుడు కరెక్ట్ గా లేదని చెప్పి 18,000 కోట్లు 18,000 కోట్లు ప్రాజెక్టు పూర్తి అవ్వాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, మీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కారణంగా ఇవాళ 55,000 కోట్లు బడ్జెట్ పెరిగింది. ఈ బాధ్యత ఎవరు వేస్తారు, ఈ దుడులు ఎవరు బాధ్యత తీసుకుంటారు సార్? మీరు సంవత్సరానికి 2,000 కోట్లు రిలీజ్ చేశారు, మీరు 2,000 కోట్లు కూడా ఇస్తే మీరు ఎందుకు సరిగ్గా ఉన్నారు? మీకు సంబంధం లేని ప్రాజెక్టు వెళ్ళేయండి, మీకు సంబంధం లేని ప్రాజెక్టు, మీరు డబ్బులు తక్కువ ఇస్తున్నారు. మీరు మాల్కొండే గారు, వెంకటరెడ్డి గారు చెప్పే పాయింట్ కూడా వినండి, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తా ఉంది ప్రాజెక్ట్ గురించి. వెంకటరెడ్డి గారు, నేను అదే చెప్తున్నాను, మీరు అడుక్కోవడము, మధ్యమాలిపోవడము, కేంద్రంలో డబ్బులు ఇవ్వలేదని చెప్పడము, పోలవరానికి ఇవ్వట్లేదని చెప్పడం ఆంధ్రప్రదేశ్ వరకే మాటలు. కేంద్రంలో మీ ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు, కేంద్ర మంత్రి దగ్గర మీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. మీకు సంబంధమైన ప్రాజెక్టు వదిలేయమని చెప్తున్నాను నేను. మీరు డబ్బులు ఇవ్వట్లేదు, మేము చేయట్లేదు, కేంద్రం యాన్వర్ చేయండి. మీకు ఎందుకు ఆ ప్రేమ, డబ్బులు లేని ప్రాజెక్టు మీద మీకు ఎందుకు ఆ ప్రేమ, కేంద్రం ఇవ్వట్లేదు, మా వల్ల అవ్వట్లేదు, వదిలేయండి. అదే మా బిజెపి వెంకటరెడ్డి గారు, మీరు ఎన్ని మాట్లాడినా మీరు దాచుకుని రాష్ట్ర బిజెపి నేతలు కూడా కమిషన్ దండుకొని మళ్ళీ మీరేందండి చెప్పేది ఈ రోజు? బీజేపీ నాయకులు ఎవరికి కమిషన్ మీరు ఇచ్చారో చెప్పాలి. బీజేపీ నాయకులకి ఎవరికి కమిషన్లు ఇచ్చారో మీరు చెప్పాలి. వెంకటరెడ్డి గారు, విమర్శ చేయడం కాదు, బీజేపీ నాయకులకి ఎవరికి కమిషన్లు ఇచ్చారో మీరు చెప్పాలి. వైసీపీ వాళ్ళు దండుకొని దాచుకొని ఆ బుర్ర బీజేపీ మీద రాయడం ప్రయత్నం చేయకండి. మీ వైసీపీ వాళ్ళు దండుకున్నారు, దాచుకున్నారు, బీజేపీ వాళ్ళకి ఎవరికి మీరు డబ్బు ఇచ్చారు? అవునండి, అదే చెప్పండి, బీజేపీ వాళ్ళు కూడా చెప్పండి, చెప్తున్నా మీరు బీజేపీ పేరెత్తారు కాబట్టి బీజేపీ వాళ్ళకి ఎవరికి ఇచ్చారు చెప్పాలి. ఇప్పుడు కూడా అంటున్నాం కదా, ఇప్పుడు కూడా అంటున్నాం మేము, మా మాట మీద కట్టుబడి ఉన్నాము, మోడీ గారు మాట మీద కట్టుబడి ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం మాట మీద కట్టుబడి ఉన్నాము. మీరు చెప్పినప్పుడు ఎంక్వైరీ లేకుండా ఏదైనా రాజకీయ ప్రయోజనాలు ఏమండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరు వచ్చారండి? మీ చేత కాదండి, మీరు పెద్ద బుక్ రిలీజ్ చేసారు.